వెబ్ ఛానల్స్ అందరికీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఘన విజయం, ప్రజా విజయం, నాయకుడి విజయం, ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు ఏ రోజైతే 3680 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఎదుపులపాయ నుంచి ఉత్తాపురం వరకు లక్షలాదిగా జనం అడుగులు అడుగు వేసుకుంటూ నాయకుడు అంటే నమ్మకం, నాయకుడి పట్ల భరోసా, నాయకుడి పట్ల విశ్వసనీయత, మేమున్నామన్నా జగన్ ఉన్నా మీ వెనకాల అని చెప్పడం జరిగింది. సుమారు ఇంటిమించు ఒక 14 నెలలు పైసలకు కుటుంబాన్ని వదిలి ఆయన ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఎండనక వానక సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు పేదవాడి కష్టపడినారు, బడుగు పలవని వర్గాలు కష్టపడినారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి విన్నారు, అలాగే పేద చెల్లెమ్మల బాధలు విన్నారు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడారు. ఇలాగా ప్రత్యేక హోదా దగ్గర నుంచి రాష్ట్రంలో అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే అన్నారు. మీరు వస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది, మా పరుగుతరమైన వర్గాలు, మహిళలు, అన్ని కులమతాలకు అతీతంగా ప్రజలందరూ పోగొట్టారు, సంక్షేమ రాష్ట్రం, సంక్షేమ బలాలు మాకు అందుతాయనే ఒక దృక్పథం చెప్పి మేమందరం మీ వెనకాల ఉన్నామన్నా అనే సంవత్సరాల క్రితమే ప్రజలు నిర్ణయించారు. బ్రహ్మాండమైనటువంటి తీర్పు రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో మరి 101 నియోజకవర్గాల్లో అద్భుతమైన తీర్పు, ప్రజలు ఒకటే చెప్పారు, ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరుంటే మాకు మంచి జరుగుతుంది, మీరుంటే మాకు సంక్షేమం జరుగుతుంది, ఈ దోపిడీ పొంగల్ని తరుణ కొట్టాలంటే ఊటన ఆయోగంతో మేము ముందుకు వస్తా అని ఏ రోజైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి వారు ఇచ్చిన వాగ్దానం బ్రహ్మాండంగా నెరవేర్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఈ విజయంలో, ఈ ప్రజా విజయంలో మా నాయకుడితో పాటు మరి అదే మా కృష్ణుడు గారు కానీ, నేను కానీ, నాయుడు కానీ, మా పోసాని అన్నయ్య గారు కానీ, దామచంద్ర గారు కానీ, అలాగే మహిళా నటీమణులు కార్యకర్తలు కానీ, పద్మరావు గారు కానీ, మన జయశీల గారు కానీ, తేజు కానీ, రసూలు కానీ, వీళ్ళందరూ అన్ని రకాలుగా అంటే మగవాళ్ళం మేము ఎలా తిరిగినా ఆడవాళ్ళు కూడా వాళ్ళు రెండు ముఖ్యంగా చెప్పాలి. ఒక వ్యక్తి గురించి ఉంది ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సర్రాజు గారు అబ్బాయి వర్మ గారు అని, వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఒక పార్టీకి సేవ చేయాలనే దృక్పథంతో 2 ఇన్నోవా కార్లు కొని మమ్మల్ని శ్రీకాకుళం నుంచి ఇంచుమించు చిత్తూరు డిస్టిక్ వరకు, మరలా మా కృష్ణ గారు కూడా చెప్తారు ఆయన విడిగా కూడా చాలా నియోజకవర్గాలకు వెళ్ళారు, అలాగా టీం అంతా ఒక దృక్పథంతో ఒక మాటకు కట్టుబడి క్రమశిక్షణంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసాం. మేము కూడా ఒక సముద్రంలో మేము కూడా ఒక ఇసుకురేణువులాగా మా మహానాయకుడికి అండగా ఉన్నందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, తొలి సంతకం దేని మీద అంటే అందరూ ప్రజలు ముత్తకంఠంతో ఏ నవరత్నాలు అయితే మాకు వస్తాయో అని వారు ఎదురు చూశారు, అలాగే ఓట్లు వేశారు, ఆ నవరత్నాలు నెరవేరుస్తారన్నారు, బ్రహ్మాండమైన పరిపాలిస్తారన్నారు. 6 నెలల సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ముఖ్యమంత్రి మేము నిరూపించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా ఈ ఆనందాన్ని పంచుకోవడం కోసం ఈరోజు మా పాత్రికా మిత్రులకి గతంలో మేము బయలుదేరేటప్పుడు మీతో పాటు కలిసాం, అలాగే మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మిమ్మల్ని కలవటం జరిగింది. మీరందరూ అన్ని రకాలుగా మరి సోషల్ మీడియాలో కానీ ఇటు శాటిలైట్లో కానీ అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మరి మా పట్ల ఏదో చిన్న ఆర్టికల్ రాసినా మిగతా అందరూ మిత్రులు బ్రహ్మాండంగా మమ్మల్ని బ్రహ్మాండంగా వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్లారు, అలాగే
అఖండ విజయానికి మీరు కూడా తోడ్పడ్డారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమైనా అడుగుతారా అండి సోదరులారా? నామినేటెడ్ పదవులు ఏమైనా ఆశిస్తున్నారు సార్? అదే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది పనిచేశారు. అవునండి, పదవులు ఆశిస్తున్నారు సార్? అలీ గారు అయితే కమిట్మెంట్ తో వచ్చారు. లేదండి, అలీ గారు కూడా కమిట్మెంట్ తోటి ఏది రాలేదు. ఆయన వచ్చి ఇక పార్టీ సిద్ధాంతాలను వచ్చి కండుగా వేస్తున్నారు, ప్రచారం మైనార్టీ సోదరులు చేశారు. ఆయన అసలు ఏ కమిట్మెంట్ అడగలేదండి. అలాగే మేము కూడా పదవుల కోసం ఆశించట్లేదు ఎవరండి. పదవి అక్కర్లేదు మాకు, మేము జెండా మోసే కార్యకర్తగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పిన ఇప్పుడు కాదండి. ఎప్పటికీ మేము ఆ పార్టీ సేవలకి మిమ్మల్ని వినియోగించుకోండి అని చెప్పి మేము నాయకులకు చెప్పడం జరిగింది. జనసేన పార్టీ వైఫల్యాన్ని ఎలా చూస్తారు సార్? అంటే నాగబాబు గారు ఓడిపోవడం కానీ జనసేన పార్టీ వైఫల్యాన్ని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? జనసేన పార్టీ ఇప్పుడు ప్రజా తీర్పు అంటే జనసేన పార్టీ వైఫల్యాల గురించి వాళ్ళు విశ్లేషించుకుంటారు, మేము వాళ్ళ గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. అంటే ముందు నుంచి మేము ఒకటే చెప్తున్నాం, మేనిఫెస్టో గురించి మాట్లాడండి, ప్రజల గురించి మాట్లాడండి. వ్యక్తుల్ని టార్గెట్ చేయొద్దు, వ్యక్తుల మీద అభండాలు వేయొద్దు, వ్యక్తుల్ని దారుణంగా తిట్టొద్దు అని చెప్పి ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాం. మరి ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లా కన్నబాబు, మా పార్టీ అధ్యక్షుడు తూర్పుగోదావరి జిల్లా, వారి మీద మరి ఎలాంటి కామెంట్లు చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే టార్గెట్ ఆవేశపూరితమైన ప్రసంగాలతో రెచ్చగొట్టారు. మరి దీనికి సరైన సమాధానం ఒకటే, మరి ఒకటే, మరి తూర్పుగోదావరి జిల్లాలోనే మాకు 14 సీట్లు వచ్చినాయి, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఇంచుమించు 26-27 వచ్చాయండి రెండు జిల్లాలకు కలిపి. ఇదే ఘన విజయం మేము అనుకుంటాం. ఆ సామాజిక వర్గాలు 2004, 2009 కాపు సామాజిక వర్గంలో ఉన్న సోదరులందరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్ర తర్వాత ఎలా పట్టం కట్టారు 2 టర్ములు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైన మెజార్టీ 2014లో మాకు పశ్చిమ గోదావరి జిల్లాలో 0 అండి, అలాగే ఈస్ట్ గోదావరి 3 స్థానాలు 5. సో ఈసారి మేము ప్రజా తీర్పు ఎలా ఉందంటే కుల ప్రాతిపదిక మీద కాదు, సంక్షేమం కోసం, నాయకుడు యొక్క నమ్మకం కోసం, ప్రజల మధ్యలో ఉన్న నాయకుడు నాకు కావాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఏంటంటే కేఏ పాల్ గారు మొన్న 20 మినిట్లో చూశాం, నాకు ట్రెండ్ ఎలా ఉందంటే 100 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదండి, 170 వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు అన్నాడు. ఆయన ఆశ్చర్యపోవటంలోనే ఉన్నాడు పాపం. ఆయన నేను చెప్పాను ముందు గతంలో కూడా నేను చెప్పాను, ఒకటి కేఏ పాల్ మమ్మల్ని ఏమన్నాడు, ఇటువంటి జోకరితో మాట్లాడవలసిన అవసరం లేదన్నారు. ఇండస్ట్రీలో కూడా ఏమన్నారంటే కృష్ణుడు గారు నేను కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కొంతమంది వ్యక్తులు కమిడియన్స్ అందరూ వైఎస్ఆర్సీ పోయిపోయినారు. కమిడియన్స్ కాదండి, ఒక మానవతా దృష్టితో వెళ్ళాం పోనీ, మీరు అనుకున్నట్టు మీ దృష్టిలో కమిడియన్స్ ఈరోజు కింగ్స్ అయ్యారు, అది వారు ఇట్లాంటిగా వదిలేసాం, ఎలా పడితే అలా మాట్లాడటం. ఇక ప్రత్యేక వెంకన్న గారు అయితే మా చిలకపాటి లగడపాటి చిలకపాటి ఆయన చూపెట్టామంటే చిలక చూసుడు, మరి ఆయన తీసుకుంటారా తీసుకోరు. మేము శివరామకృష్ణ గారని విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెప్పాం, వారు పక్షుల పట్ల బాగా వారు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తుంటారు బర్డ్స్ని, రాజస్థాన్ నుంచి ఒక చిలక తెప్పించమన్నాం, మేము ప్రజెంట్ చేస్తాం ఆయనకి. ఈలోపు తారేపల్లి చిలక చూసులందరూ మాకు అడ్డుపడి ఊ మాట్లాడినారు, అన్న మాకు అడుగుబెట్టి పోగొట్టుకుంటే మీరు చిలకంటే ఆయన ఇంటికి ఉండడానికి, ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియదు. ఈరోజు వెలువన్న అనే గ్రామంలో పశ్చిమగోదావరి జిల్లాలో అనమాట ఒక తెలుగుదేశం హార్ట్ గారు అభిమాని, ఈయన సర్వే చూసి లగడపాటి గారు చిలకపాటి గారు జగడపాటి గారి సర్వే అద్భుతం బ్రహ్మాండంగా వచ్చేస్తుందని చెప్పి నమ్మకంతో ఆయన నాయకుడి మీద ఉన్న విశ్వాసంతో 12 లక్షల రూపాయలు ఆయన పన్నీగా కాసి ఎప్పుడైతే ట్రెండ్ మొదలైందో ఎందుకు పెట్టాలంటే లగడపాటి గారి మాటల మీద మాకు నమ్మకం ఉంది అని అనగానే 12 లక్షలు కట్టి ఆయన గుండు పెట్టి మరణించాడు. సో ఇలాగ ఎన్నో కుటుంబాలు రూపం పడ్డాయి. ఇక వీరు నాకు తెలిసి జోషం చిలక 10 ఎట్లు 2 కరెక్ట్గా చెప్పింది, ఈయన చెప్పిన దాంట్లో ఏది కరెక్ట్గా లేదు. సో ఒక చిలకనిస్తాం, దాన్ని ట్రైనింగ్ తీసుకుని 2024లో చిలక చూసుడిగా వస్తే బాగుంటుందని మా కార్యకర్తలందరికీ సలహా. అవునండి, తొడలు కొట్టినందుకు పుత్త వెంకన్న గారికి మా తాడేపల్లి మేము వెళ్ళాం, మా ఆఫీసులో వేలాది మంది ప్రజల సమక్షంలో నేను కూడా పుత్త వెంకన్న గారు తొడగొట్టడం మీ సంస్కృతి అయితే
విజయానికి నాందిగా మా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మేము కూడా కొట్టాం త్వర, అందరూ తెలిగా చేశారు. త్వరలు కొట్టుకోవటం సంస్కృతి కాదండి. ఒక ఎమ్మెల్సీ త్వరగొట్టినందుకు మేము ఆ రోజు అన్నాం, 3 రోజులు అప్లికేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ, వాట్ ఈస్ ఎమ్మెల్సీ అని. మరి ఆయన మామూలుగా మాట్లాడలా, చాలా తంగాలని మాటలు అయ్యా, అవన్నీ వదిలేసేవారు మేము. వాటి గురించి వారు పట్టించుకో, మేము ఇంకోటి కూడా చెప్పాం, 21 మంది మంత్రులు మా దగ్గర అప్పుడు మిర్రర్ టీవీలో అక్కడ ఆ ఇంటర్వ్యూ ఉందండి. అది 21 మంది మంత్రులు ఎవరో ఒకళ్ళు ఏదో బొటాబోటీని గెలవచ్చామో కానీ 20 మంది మంత్రులు రాష్ట్ర చరిత్రలో తినామిలాగా తుడిచిపెట్టిపోతారని చెప్పాం. అదే జరిగింది. ప్రజలు ఆ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి, అద్భుతమైన పరిపాలన అందిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అవునండి, నారా లోకేష్ గారంటే ఇప్పుడు అక్కడ రియల్ హీరో ఆర్కే గారు. ఆర్కే గారు గతంలో మనకి 64 లోపులతోటి గెలిచారు అక్కడ మంగళగిరి స్థానం, పోటాపోటీ జరిగినప్పుడు. మరి ఆర్కే గారు 5 రూపాయలకి భోజనం పెట్టి క్యాంటీన్ పెట్టారు. అలాగే పేద ప్రజల కోసం నిరంతరం పాటుపడ్డ వ్యక్తి, ఏ కష్టం వచ్చినా ముందుండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రచారంలో కూడా, మీరు ఆర్కేని గెలిపిస్తే